ఈ షుగర్ పేషెంట్స్ వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, నీరస పడిపోతూ ఉంటారు. రీజన్స్ ఏంటంటారు, దానికి ఏమైనా సబ్స్టిట్యూట్స్ ఉంటాయా అసలు అలా నీరసం కాకుండా? సో ఏంటంటే వీళ్ళు వెయిట్ లాస్ ఒకటి అవుతూ ఉంటారు బికాస్ వీళ్ళ ఫుడ్ చాలా రెస్ట్రిక్టెడ్గా తీసుకోవాలండి వీళ్ళు షుగర్ ఉన్నప్పుడు. అండ్ ప్లస్ ద మెడికేషన్ ఆల్సో యాడ్స్ అప్. సో ఇలా మెడికేషన్ యాడ్ అయ్యి వీళ్ళు ఫుడ్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే కొంచెం నీరసం డెవలప్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం ఇమ్యూన్ బూస్టర్స్ అలా వేసుకోవాలన్నమాట. సో వీ హ్యావ్ ఫ్యూ కోఎంజైమ్ క్యూటెన్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట బీబెటర్ వాళ్ళ దాంట్లో. ఇవి వాడుకుంటే కోఎంజైమ్స్ మీకు డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇమ్యూన్ బూస్టింగ్. అట్ ద సేమ్ టైమ్ మీ హెచ్పిఏ1సి ఇందాక చెప్పాను, ఎవరిదైతే కంట్రోల్ అవ్వట్లేదో ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే అలాంగ్ విత్ యువర్ షుగర్ మెడికేషన్ మీకు డయాబెటిక్ కేర్ అని ఉంటుందండి. ఇది కంప్లీట్ ఏంటంటే బీబెటర్ వాళ్ళది న్యాచురల్ థింగ్. సో మీరు దీంట్లో ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ఇది వాడుకోవచ్చు. అండ్ ఇది వాడడం వల్ల ఆబ్వియస్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీంట్లో ఉన్న న్యాచురల్ సబ్స్టెన్సెస్ వల్ల మీరు అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ మెడిసిన్ ఇది వాడినట్టయితే హెచ్పిఏ1సి లెవెల్స్ ఆటోమేటిక్గా తక్కువ అవుతాయి అన్నమాట. సో షుగర్ పేషెంట్స్ కంటిన్యూగా వాడటం వల్ల రిజల్ట్ బాగుంటుంది అంటారు? డెఫినెట్లీ అండి, హార్మ్ ఏం లేదు, ఇట్స్ న్యాచురల్ ప్రోడక్ట్. సో అలాంగ్ విత్ యువర్ మెడికేషన్ మీరు తీసుకుంటున్నట్టుగా అయితే ఏదైతే రిజిడ్గా కొన్ని లెవెల్స్ ఉన్నాయి ఏవైతే కంట్రోల్ అవ్వట్లేదు అవి డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది.